హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిన్న బతుకమ్మ తయారీ విధానం, అలాగే మా కాలనీలో బతుకమ్మ సందడి ఎలా జరిగిందో మొత్తం లాగ్ రూపంలో చేసి చూపిస్తున్నానండి. ఇక్కడైతే పిత్రమావాస్య అంటారు కదండీ, ఆ పిత్రమావాస్య చిన్న బతుకమ్మ కోసం మా అత్తయ్య అంతా పువ్వుని ఇలా సెట్ చేసి ఇస్తున్నారు. మా చిన్న ఆడపడుచు బతుకమ్మ పేరుస్తున్నారు. మరి నేను కనిపించట్లేదు అనుకుంటున్నారా, నేనైతే కిచెన్లో ఉన్నానండి. అప్పుడప్పుడు వచ్చి కాస్త పువ్వుని సెట్ చేసి ఇస్తూ వెళ్ళాను. బతుకమ్మ పండగ అంటేనే తెలంగాణలో మనకి చాలా పెద్ద పండగ అండి. దాన్ని చాలా వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఇప్పుడైతే బతుకమ్మని మా చిన్న ఆడపడుచు పేరుస్తున్నారండి. బతుకమ్మ ఉన్నంతలో చిన్న బతుకమ్మ ఒకటి పెద్దది రెడీ అయిపోయిందండి. ఇక చిన్న బతుకమ్మ కూడా పేర్వాలండి. రెండు బతుకమ్మలు పేర్చాలి, అదే సాంప్రదాయము తెలంగాణలో. ఇప్పుడు చిన్న బతుకమ్మ వంత వచ్చేసిందండి, దీన్ని కూడా చిన్న బతుకమ్మ పేరు చేస్తున్నారు. మొత్తంగా రెండు బతుకమ్మలు అయితే చాలా ఫాస్ట్గా పేరు చేశారు. బతుకమ్మలు తయారైపోయాక పూజా మందిరంలో వీటిని ఉంచేసి సాయంత్రం ఆ బతుకమ్మ ఆడుకునే సమయానికి అగరబత్తులు వెలిగించేసి కాస్త తులసిదళం అలాగే పెసరపప్పు చక్కెరతో నేను నైవేద్యం తీసుకొని వెళ్ళానండి. బతుకమ్మలు చాలా బాగా, చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చిన్న బతుకమ్మలు. ఇక బతుకమ్మలు అన్ని కాలనీలో అందరూ తీసుకొచ్చి పెట్టేస్తున్నారండి. ఆడేవాళ్ళు ఇంకా ఆడుతున్నారు, తీసుకొచ్చే వాళ్ళు తీసుకొస్తున్నారు. తర్వాత నా వాయిస్ ఓవర్ ఉండదండి, అన్ని బతుకమ్మ పాటలే వస్తాయి. ఈ వీడియోని తప్పకుండా చూడండి అందరూ, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. Oh, yeah.
Thank you.
పచ్చని పల్లెటూరు.